సత్యం జైతే తెలుగుదేశం ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీని తెలుగుదేశం స్థాపించినప్పుడు మాత్రమే చరిత్ర చాలా మందికి తెలుసు సంయుక్త ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడు రామారావు గారు జోల పట్టి డబ్బును అభ్యర్థించి ఆ రోజు దివిసీమ తుఫాను బాధితులందరికీ సహాయ సహకారాలు అందించింది ఈ రోజు మర్చిపోకూడదు ఈ రోజు ఆయన 99వ వర్ధంతి అనంతపురంలో తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి ఆ మహనీయుడి విగ్రహానికి పూలదండ సమర్పించుకొని లలిత కళా పరిషత్తులో 99 మందితో ఈ రోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాము దీనికి అనూహ్యమైన స్పందన వచ్చింది ఈ 99 మంది రక్తదానం చేసినటువంటి వారు 99 మందికి మళ్ళా పునర్జన్మ ఇచ్చిన దాంతో సమానము ఇటువంటి కార్యక్రమాలను చేశామని గొప్పగా చెప్పుకుంటూ ఆయన లేదని చెప్పి ఆ లోటును కూడా బాధను దిగమింగుకొని కూడా ఈ రోజు సహాయ సహకారాలు అందిస్తున్నాము ఆ మహానుభావుడు కరువు కాటకాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి 2 రూపాయలకే కిలో బియ్యాన్ని తెచ్చిన మహానీయుడు ఎవరంటే ఒక్క స్వర్గీయ నందమూరి తారక రామారావు గారే అటువంటి ఆయన్ని స్మరించుకుంటూ ఆయన రోజారాల్లో నడుస్తామని తెలియజేసుకుంటున్నాము